రుటి సార్ వైఫ్ నిన్ను రాజమౌళి గారి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశారు అవును ఎవరు ఎవరెవడే గున్నం గంగిరాజు గారు వైఫ్ గుణం గంగిరాజు వాళ్ళ వైఫ్ ఉర్మిళ గారు ఆవిడ తీసుకెళ్లారు అది మంచి నాకు లక్కీగా అంటే అక్కడ నుంచి నాకు లైఫ్ చాలా టర్న్ అయిన పాయింట్ అలీబాయ్ బేసికలీ జస్ట్ ఎల్లో ప్రొడక్షన్ వాళ్ళది అందులో నేను అనుకోకుండా ఒక రోజు అని సినిమా చేశారు చంద్రశేఖర్ ఎల్ఈటి గారు లో దాంట్లో చార్మి దాంట్లో చార్మీ ఉండే సో చార్మీ చార్మిని చార్మీని తీసుకెళ్ళి అలా ఉంటుంది బోజో అనే క్యారెక్టర్ నాది ఓకే సో మంచి రివీలింగ్ పాయింట్ నాది ఉంటుంది అండ్ అందరు చెప్పారు బాగా చేసావు బాగా చేసావు అని ఈవెన్ డైరెక్టర్ గారు ఫస్ట్ డే నేను యాక్టింగ్ చేసిన తర్వాత నీకు ఏం బ్యాక్ అందరికీ చెప్పారు మనోడు బాగా చేశాడు అమిత్ బాగా అని ఆయన చెప్పారు నాకు తెలియదు ఇవన్నీ తర్వాత అసిస్టెంట్స్ మనకు పరిచయాలు పరిచయం అవుతారు కదా సో అసిస్టెంట్స్ ఇద్దరు ముగ్గురు చెప్పారు మీ గురించి సార్ చెప్పారు ఇది అది ఓ నేను చాలా ఫీల్ అయ్యాను ఐ వాస్ వెరీ హ్యాపీ సో కట్ చేస్తే ఒక రోజు సినిమా అయిన తర్వాత అక్కడ ఆఫీస్లో కూర్చొని ఉన్న సరదాగా మేడం గారు వచ్చారు మేడం గారు వస్తే అరే అమిత్ హాయ్ అలా అరే ఎంత బాగుంది అనుకోకుండా ఒకరోజు సినిమా యూ డన్ సచ్ నైస్ జాబ్ ఎవ్రీబడి హ్యాస్ బిన్ టెలింగ్ మీ అబౌట్ యూ ఇది అది అంటే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు రాజమౌళి గారికి మీరు చాలా క్లోజ్ అంట కదా ఒక్కసారి నాకు అంటే నేను ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ వెళ్ళా బట్ ఆయన కలిశారు హీ మెట్ మీ వెరీ నైస్లీ బట్ అంటే ఆ కలవడం వేరు మీరు కొంచెం కల్పిస్తే బా ఇలా ఫినిష్ సెంటెన్స్ ఫినిష్ నేను వెళ్తున్నా రా అన్నారు అంటే నాకు తెలిసి వాళ్ళు నంది పిలుస్తారు రాజమౌళి గారిని నంది అని ప్రేమతో పిలుస్తారు నేను నంది ఇంటికి వెళ్తున్నా రారా అన్నారు ఓకే ఓకే అని నేను టక 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 వెనకాల జస్ట్ జస్ట్ ఎల్ ఆఫీస్ నుంచి రైట్ సైడ్ వెళ్ళి అప్పుడు రాజమౌళి గారు అక్కడ జూబ్లీ హిల్స్ లో ఉండేవారు వెళ్ళా సో సార్ లేరు రమ్మ మేడం ఉన్నారు వెళ్ళి కూర్చున్నా టీ ఇచ్చారు మాట్లాడుతున్నా రమ్మ మేడం అరే అనుకోకుండా ఒకరోజు చూసా బాగుంది నీ క్యారెక్టర్ బాగుంటుంది భోజ బాగుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు సడన్లీ సార్ వచ్చారు సార్ వచ్చి నేను నిలిచిందా ఏ బాగున్నావా అన్నారు బాగున్నాను సార్ ఇది మేడం ఇంట్రడ్యూస్ చేశారు మనోడు అమిత్ అని ఇందులో చేశారు ఇది అది అని నీతో ఒకసారి కలుస్తా అన్నారు హా నాకు తెలుసు నాకు టూ త్రీ టైమ్స్ కలిసారన్నారు నేను అదే సార్ మీరు నెక్స్ట్ రవితేజ గారితో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు కదా ఏదైనా క్యారెక్టర్ ఉంటే నేను ఆల్రెడీ ఓకే సరే నేను చ అలా జస్ట్ కట్ చేసి వెళ్ళిపోయారు నేను ఏంటి కట్ చేశారు ఏంటి అన్నారు మేడం గారు చెప్పారు సరే మనం ఐ ఐ విల్ థింక్ ఆఫ్ సంథింగ్ వే వేరే థాట్లో ఉంటారు సడన్లీ మళ్ళీ కిందికి వచ్చి నేను చెప్తాను అమిత్ మా వాళ్ళు ఫోన్ చేస్తారు అన్నారు నాకు అర్థం కాలే అంటే ఫోన్ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఇక నెక్స్ట్ డే నుంచి నా ఫోన్ దగ్గర నేను కూర్చొని ఉన్నా నేను మేడంకి అడిగాను మేడం సార్ కాల్ చేస్తారంటే ఆయన చెప్పారంటే డెఫినెట్లీ కాల్ చేస్తారు అన్నారు నాకు ఎగ్జాక్ట్లీ వన్ వీక్ తర్వాత కాల్ వచ్చింది వన్ వీక్ తర్వాత కాల్ వచ్చి ఇలా వెక్కమార్కుడు సినిమాకి డైరెక్టర్ గారు మీకు క్యారెక్టర్ చెప్పారు అండ్ మీకు ఈ ఈ ఈరోజు షూటింగ్ మీ డేట్స్ ఇది అది అని మొత్తం చెప్తే అసలు నాకు ఆ రోజు నేను నమ్మలేకపోయా ఇమ్మీడియట్లీ పరిగెత్తి మేడం దగ్గర వెళ్ళి మేడం ఇలా ఫోన్ వచ్చింది ఇచ్చారు ఇది అది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ బేసిక్లీ ఆవిడ వల్ల ఆవిడ ఆ రోజు అంటే అన్ని కలిసి వచ్చింది ఆ రోజు అల్లిపోయి నాకు ఆవిడ నేను అలా వెళ్ళడం మేడం గారిని కలవడం మేడం అప్పుడే నేను రాజమౌళి గారి ఇంటికి వెళ్తున్నా నన్ను తీసుకెళ్ళడం అంటే నువ్వు అడగటం ఆ టైం అంటే టైం ఎవ్రీథింగ్ హ్యాపెండ్ నేను వెళ్ళాను మేడం వచ్చారు మేడం అక్కడే వెళ్తుంది మేము వెళ్ళాము రాజమౌళి సార్ వచ్చారు రాజమౌళి సార్ వెళ్ళి లోపల వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ నేను చెప్తాను మా వాళ్ళు కాల్ అంటే ఎవ్రీథింగ్ టక్ 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 అయిపోయింది అయిపోయింది కట్ చేస్తే విక్రమార్కుడు తర్వాత నో లుకింగ్ బ్యాక్